Okay, I'm live now. Let me wait for a minute. Let us begin. Yes, past 2 days ga nenu writing lo kuda I'm not sending the word of God as I'm lacking time. So I will make sure that after few minutes, okay. అలా ఐ అగైన్ డూ దట్ నేను మళ్ళా ఇవ్వడం స్టార్ట్ చేస్తా రైటింగ్ లో ద వర్డ్ ఆఫ్ గాడ్ ఐ విల్ ట్రై టు గివ్ ఇట్ ఓకే ఐ వాజ్ లాకింగ్ టైమ్ ఈవెన్ లాస్ట్ నైట్ ఇట్ బికేమ్ లేట్ ఫర్ మీ కొంచెం ఆలస్యం అయిపోయింది లాస్ట్ నైట్ కూడా నాకు సో అందుకే ఇవ్వలేకపోయినా వర్డ్ ఆఫ్ గాడ్ కూడా మీకు ఇప్పుడే వచ్చి ఉంటుంది ఓకే 2 మినిట్స్ బ్యాక్ యా ఓకే సో లెట్ అస్ స్టార్ట్ విత్ ద వర్డ్ ఆఫ్ ప్రేయర్ మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం మహోన్నతుడ పరిశుద్ధుడ గొప్ప దేవ ఏసయ్య నీకు స్తోత్రమయ్యా రాజుల రాజా ప్రభుల ప్రభువా అతి త్వరగా రాబోతున్న దేవా తండ్రి నీకే స్తోత్రం ప్రభు అవును ఏసయ్య నేను చెయ్యు కార్యములు నీవు చేస్తావు నాకన్నా అధికముగా చేస్తావు అని మీరు వాక్యం ద్వారా సెలవించారు తండ్రి లార్డ్ యు సెడ్ యు విల్ డూ గ్రేటర్ థింగ్స్ దెన్ వాట్ ఐ డిడ్ ఎస్ లార్డ్ ఫాదర్ ఐ థ్యాంక్ యూ అండ్ ఐ ప్రైజ్ యూ ఫర్ యు ఆర్ గోయింగ్ టు డూ గ్రేట్ అండ్ మైటీ థింగ్స్ ఓ ఫాదర్ గాడ్ ఓ దేర్ ఆర్ గోయింగ్ టు బీ మైటీ థింగ్స్ అండ్ ది గ్రేట్ థింగ్స్ మై ఫాదర్ లార్డ్ which you are going to do through us my father ayya ikkada evaru chustunaro naaku telavadu gaane parishuddhaatma prerapananu batti prabhu vaala dwara meeru goppa kriyalu cheyandi tandri lord anoint everybody who is watching me right now lord jesus lord the life of failure ఫెయిల్ అవ్వడం ప్రభా లైఫ్ లో సక్సెస్ కాకుండా ముందుకు పోకుండా ఆ స్టాగ్నెంట్ గా ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ ని యేసునామంలో గర్దిస్తున్నాను తండ్రి లెట్ దెర్ బి నో స్టాగ్నెంట్ సిచ్యువేషన్ ఆఫ్ ఎ ట్రూ బిలీవర్ ఆఫ్ క్రైస్ట్ మై ఫాదర్ లార్డ్ హూ ట్రూలీ లవ్స్ యూ మై ఫాదర్ లార్డ్ లెట్ హిమ్ ఓవర్టేక్ ఎవ్రీథింగ్ అండ్ లెట్ హిమ్ రీచ్ ద హైట్స్ మై ఫాదర్ లార్డ్ లెట్ హిమ్ రిసీవ్ ద అనాయింటింగ్ ఆఫ్ ఎన్ ఈగిల్ టు ఫ్లై మై ఫాదర్ గా మా బ్రోజే కేలేక్రే బోషి అంతలరాబా అయ్యా ఆ పక్షి రాజు వలే ప్రభువా ఎగిరే కృప ఈ బిడ్డలకు దయచేయండి వాళ్ళని విడిపించండి వాళ్ళని విడిపించండి ఆశ్చర్య కార్యము నేడే ఇప్పుడే జరిగించండి తండ్రి ఈ క్షణమే జరిగించండి ఒక్కొక్క బిడ్డని అభిషేకించండి ఆశ్చర్య కార్యములు ప్రభువా వాళ్ళ జీవితంలో జరిగించండి మా ప్రార్థనలు అన్ని విని ఆలకించిన దేవానికి స్తోత్రం యేసు నామంలో ప్రార్థించి పెడుకున్నాం తండ్రి ఆమేన్ 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 యా So today my topic is Eman gokand mala challaga ipothu I can't have it again okay the wall of fire Zechariah 2:5 Zechariah grandamu 2 adhyayamu 5th vachanam Zechariah chapter 2 and verse 5 Zechariah chapter 2 and verse 5 Zechariah grandamu 2 adhyayamu 5th vachanam chavutuna chudandi I will be the wall of fire around her. I will be the glory in the midst of her. Okay. దేవుడు మరి సంఘానికి ఒక వాగ్దానం ఇస్తున్నాడు. God is promising. సంఘం అంటే ఎవరు? మీరు, మీ పిల్లలు, నీ భర్త, నీ భార్య ఎవరైతే యేసుక్రీస్తు యందు భయభక్తి గల జీవితం జీవిస్తున్నారో ఈ శరీరం ఆ శరీరము దేవుని యొక్క ఆలయము. కాబట్టి మీరందరూ సంఘముగా ఉన్నారు. ఓకే ఎందుకంటే మీ పాపం అంతా క్షమింపబడి ఈరోజు పొద్దున చేసిన పాపం కూడా క్షమించబడి మీరు ఆయన రక్తముతో కడగబడి శుద్ధీకరించబడి యేసుక్రీస్తు యొక్క మహాకనికరము మహిమను బట్టి ఆ సిల్వ అవునా మీరు చూడండి పాత నిబంధనలో కనికరం ఉంది కొత్త నిబంధనలో కూడా కనికరం ఉంది పాత నిబంధనలో దేవుడు కొన్ని సాక్రిఫైసెస్ పెట్టింది ఈ సాక్రిఫైస్ ఆ సాక్రిఫైస్ ఈ సాక్రిఫైస్ ఈ ఆఫరింగ్ ఆ ఆఫరింగ్ అని యూనో హీ కెప్ట్ మెనీ ఆఫరింగ్స్ ఫైర్ ఆఫరింగ్ బర్న్ట్ ఆఫరింగ్ అని యూనో థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్ ఇలా రకరకాలుగా ఆఫరింగ్స్ ఉండే ఆ టైంలో అలాంటప్పుడు ఒక్కొక్క దానికి ఆఫరింగ్ లెపరసీ నుంచి బయటికి వస్తే దానికి ఒక ఆఫరింగ్ దీనికి ఒక ఆఫరింగ్ అలా యూనో దేర్ వర్ ఫ్యూ ఆఫరింగ్స్ అది ఎక్కడ ఇవ్వాలనంటే బలిపీఠంలో టబర్నాకల్లో ఇవ్వాలి ఓకే ఆ టబర్నాకల్లో ఏముందంటే మసీ సీట్
ఆ మర్సీ సీట్ దగ్గర ఇటు సైడ్ అటు సైడ్ రెండు కేరబులు ఉంటాయి, అక్కడ కనికరం ఉంది. అక్కడ ఎప్పుడైతే ఆ రక్తం అనేది తీసుకోపోతారో కనికరం పనిచేస్తుందంట. హల్లెలూయా. ద మర్సీ వర్క్స్ వెన్ ఇట్ సీస్ ద బ్లడ్. పీపుల్ డోంట్ నో దిస్ సీక్రెట్. అందరూ ఏమనుకుంటారు తెలుసా, మర్సీ వచ్చింది నాకు, మర్సీ ఉంది ఉంది ఉంది. నో, అన్లెస్ అండ్ అంటిల్ దే ఆర్ ద విట్నెసెస్ ఆఫ్ ద బ్లడ్. ఆ రక్తముని ఆ కనికరము కూర్చి చూడాలి, ఆ మర్సీ సీట్ చూడాలి. అలా గొర్రెలని ఆవులని అవునా వాళ్ళు బలి ఇచ్చేవాళ్ళు, బుల్స్ ని, గోట్స్ ని, డౌని వాళ్ళు ఇచ్చేవాళ్ళు. దాని తర్వాత ఏమైందంటే ఆఫ్టర్ సమ్ టైమ్ యునో దే స్టార్టెడ్ దట్ వాజ్ ఓల్డ్ టెస్ట్మెంట్. నౌ కమింగ్ టు ద న్యూ టెస్ట్మెంట్, నూతన నిబంధనకు వచ్చేసరికి ఏమైపోయిందంటే యేసుక్రీస్తు తన రక్తముని చిందించాడు. ఓకే, హీ గేవ్ హిస్ బ్లడ్ అండ్ బై దట్ విట్నెస్ ఆఫ్ ద బ్లడ్ వి ఆల్ ఆర్ అండర్ ద కవరేజ్ ఆఫ్ మర్సీ సీట్. హౌ మెనీ ఆర్ అండర్స్టాండింగ్? ఎంతమందికి అర్థమవుతుంది? ఈ రక్తముని నువ్వు ఎప్పుడైతే విట్నెస్ అవుతావో అప్పుడు ఈ కనికరమును చుట్టూ ఈ కనికరం నీకు పనిచేస్తుంది. వెన్ యు ఆర్ ద విట్నెస్ ఆఫ్ దిస్ బ్లడ్. ఇప్పుడు ఎంతమంది యేసు క్రీస్తు నిజమైన దేవుడు అని ఒప్పుకుంటారు? ఎంతమంది యేసు క్రీస్తు అవునా మన కొరకు చనిపోయి తిరిగి లేచాడు అనేది ఒప్పుకుంటారు? ఎస్. ఇలా నువ్వు ఒప్పుకున్నట్లయితే, ఇలా మీరందరూ ఒప్పుకున్నట్లయితే, మీ లోపల పరిశుద్ధాత్మ ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఉన్నాడంటే ఆ రక్తము నీ మీద పడ్డది కాబట్టి నీ పాపములన్నీ క్షమింపబడ్డది, నీ శాపం యొక్క ముళ్ళు ఆయన తల మీద పడ్డది. ఓకే, దిస్ ఇస్ ద మర్సీ. నౌ బికాస్ ఆఫ్ దిస్ మర్సీ, బికాస్ ఆఫ్ ద వర్క్ డన్ ఆన్ ద క్రాస్, వాట్ హ్యాపెన్ యునో, యు ఆర్ కవర్డ్ బై ఫైర్. ఇక్కడ దాకా ఎంతమందికి అర్థమైంది? నేను కొంచెం ఫాస్ట్గా పోయినా. ఎందుకు పోయినా అంటే నేను చాలాసార్లు చెప్పిన మీకు, ఐ ప్రీచ్ దిస్ మెనీ టైమ్స్. నౌ బికాస్ ఆఫ్ ద టబర్నాకల్, బికాస్ ఆఫ్ ద విక్నెస్ ఆఫ్ ద క్రాస్, బికాస్ యు ఆర్ ద టబర్నాకల్ నౌ, బికాస్ యు ఆర్ ద చర్చ్ నౌ, యు ఆర్ సరౌండెడ్ విత్ వాట్? ఫైర్. మై టాపిక్ ఇస్ దట్ ఫైర్, ద ఫైర్ దట్ ప్రొటెక్ట్స్ యు. Always remember, church, there is a fire that is protecting you. ఈ కోవిడ్ సిచ్యువేషన్ నౌనా ఇది పెరుగుతుంది తగ్గుతుంది. సి, ఐ పర్సనల్లీ, ఐ డోంట్ నో వై ఐఎమ్ సేయింగ్ దిస్, ఐ పర్సనల్లీ ఫీల్ ఇట్స్ అ బిజినెస్. ఐఎమ్ పర్సనల్లీ ఫీలింగ్ ఇట్ బికాస్ ఇన్ని రోజులు పెద్దగా కేసెస్ అన్న పేరు రాలే, ఇది రాలే. బట్ ఎప్పుడైతే మరి స్కూల్స్ కాలేజెస్ అన్ని తెరిచేసి, థియేటర్స్ తెరిచేసి అందరు నార్మల్ లైఫ్లో అడుగు పెడదామని అనుకుంటుంటే, యునో, ఎవ్రీబడి వేర్ లైక్ ఎవ్రీబడి లైట్ తీసుకున్నారు, అందరు కోవిడ్ని లైట్ తీసుకున్నారు. లైట్ తీసుకుంటే ఇప్పుడు సడన్గా న్యూస్ల్లో పెట్టి, అవునా, ఇంతమందికి వచ్చేసింది, ఇద్దరికి వచ్చేసింది, 10 మందికి వచ్చేసింది, 100 మందికి వచ్చేసిందని, యునో, దే ఆర్ క్రియేటింగ్ సమ్ స్టఫ్ అగైన్. ఐ థింక్ దే వాంటెడ్ టు మేక్ సమ్ బిజినెస్ అవుట్ ఆఫ్ ఇట్. యునో, మాస్క్ పెట్టుకోకపోతే ఫైన్ అని, లేకపోతే యునో దే వాంటెడ్ టు మెస్ అప్ విత్ ద పీపుల్స్ మైండ్. ఎనీవేస్, సోషల్ మీడియా అండ్ టెలివిజన్ మీడియా ఈజ్ ఓన్లీ టు మెస్ యూ అప్ కంప్లీట్లీ. నిన్ను భయపెట్టి, నిన్ను శోధించి, నిజంగానే వచ్చింది, మనకు కూడా వచ్చింది, వెళ్ళిపోయింది అని చెప్తా ఉన్నారు చాలా మంది. యూనో, ఇట్ మైట్ బి అ రూమర్ ఆర్ ఇట్ మైట్ బి అ ట్రూత్, బట్ వీ ఆల్ వెంట్ త్రూ. ఐ వెంట్ త్రూ ఫ్యూ ఆఫ్ ద సింప్టమ్స్. You would have gone through few of the symptoms, but that's okay. Okay, manamu peddaga aalochinchi bayapadalsina avasaram ledu. Kani ippudu em antunnarante, you know, you keep all this thing, if that is truth also, you are covered with fire. Ee akkinini daati lopala okka anarogyam kuda raniki veelledu. Hallelujah. Okka financial problem kuda raniki veelledu. ఒక్క రాంగ్ సిచ్యువేషన్లో కూడా నువ్వు అడుగు పెట్టడానికి వీలు లేదు. నౌ దిస్ ఫైర్, యునో వాట్ దిస్ ఫైర్ ఇస్ డూయింగ్, దిస్ ఫైర్ విల్ ఆల్సో గైడ్ యూ ఇన్ అ రైట్ వే. ఆర్ అండర్స్టాండింగ్. ఈ అగ్ని బ్రదర్ ఎలా బ్రదర్ గైడెన్స్ అంటున్నారా? నిర్గమ కాండంలో, ఓకే, ఇన్ ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 23 అండ్ వర్స్ 28. నో, ఎక్సోడస్ 14:20. ఎక్సోడస్ 14:20 నిర్గమ కాండము 14:20లో వాళ్ళ క్యాంపులో, ఇజ్రాయెలైట్స్ యొక్క క్యాంపుల మధ్యలో ఏముండే అండి?
ఫైర్ పిల్లర్ ఇన్ ద నైట్ రాత్రి కూడా పగలులా మారే అంత అగ్ని ఉండే అంట అట్ ద నైట్ టైం దేర్ వాజ్ అ ఫైర్ పిల్లర్ వాళ్ళకి ఆ రాత్రి కూడా పొద్దున్నలాగానే అనిపించిందంట ఈవెన్ ద నైట్ వాజ్ లైక్ డే ఫర్ దెమ్ దట్ ఫైర్ వాట్ వాజ్ ద వర్క్ ఆఫ్ దట్ ఫైర్ ఇట్ వాజ్ గైడింగ్ How many are confused after COVID? What to do, brother? Where to go? A fire pillar is coming and guiding you. Hallelujah. You know, you might be in confusion, tension. Oh, brother, ఏం చేయాలి నాకు ఏం అర్థమైతలే బ్రదర్ ఉద్యోగం పోయింది పెళ్లి జరుగుతలే డబ్బులు కష్టమైపోయింది బ్రదర్ రేట్లు పెరిగిపోయినాయి హే దట్ ఫైర్ ఇస్ గోయింగ్ టు కమ్ రేట్లు పెరిగినాయి అంటే నీ ఆస్తి పెరగబోతుంది హల్లెలూయ యు ఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్ మైటిలీ ఇన్ టు ప్రమోషన్ ఇన్ టు బిజినెస్ ఇన్ టు కెరియర్ యు ఆర్ గోయింగ్ టు మూవ్ ఫార్వర్డ్ లైక్ ఎనీథింగ్ హల్లెలూయ ఈ రోజు దాకా మీ భార్య ఉట్టి కూర్చుందేమో నీ భార్యకి దేవుడు జ్ఞానం ఇచ్చి బిజినెస్ మొదలు పెడతాడు హల్లెలూయ You know, there will be two people earning now. Don't worry about the rates increasing. Can you do anything? No. కూర్చొని ఆ పెద్ద సార్ని తిట్టుకుంటే మీకు ఏమనవుతుందా ఏం కాదు ఏదో రేట్లు ఇట్లా పెరిగిపోతుంది మేము ఇట్లున్నాము ఏం కథ ఎట్లా ఏ దట్ ఫైర్ పిల్లర్ ఇస్ కమింగ్ అండ్ కన్స్యూమింగ్ ఎవ్రీథింగ్ హల్లెలూయ Yes. You need that fire pillar, church, today. You need that fire pillar. సిసిరియాకి ఎప్పుడైతే ఇజ్రాయిలీలకి వ్యతిరేకంగా వచ్చిందో అప్పుడు యూనో వెన్ ద సిసిరియా కేమ్ అగేన్స్ట్ ద ఇజ్రాయెల్ టు ఫైట్ ద ఇజ్రాయలైట్స్ యునో కేమ్ ఫ్రమ్ హెవెన్ ద సపోర్ట్ కేమ్ ఫ్రమ్ హెవెన్ ఫర్ ఇజ్రాయలైట్స్ పరలోకం వచ్చి సహాయం చేసింది ఇజ్రాయిలీలకి ఎక్కడుందంటే న్యాయాధిపతులు 5:20 ఉంది జడ్జెస్ 5:20 The heaven came and helped Israelites. Now, might be you are in the helpless situation. Listen to me carefully now. Might be you are in helpless situation. నీవు నిస్సహాయ స్థితిలో ఉన్నావేమో. పరలోకం దిగుతుంది. The heaven is coming down. Hallelujah. Rabba Zika Laraba. There is a ladder very next to you. The angels are coming down. They are going up. They are coming down. They are going up because the angels are coming from heaven to help you. Hallelujah. This is the time to believe in supernatural. When you can believe some disease which you cannot see, but it is spreading, the supernatural is more dizzy, more greater than that disease which can spread easily. Hallelujah. Angels are more faster than COVID. Amen? Yeah. COVID is nothing when it comes to spreading. Angels are contagious. Spirit is contagious. Hallelujah. ఎంత కంటాజియస్ అంటే ఇక్కడ పక్కనున్న శిష్యులు పొందుకోలేకపోయినారు కానీ బయట ఎవరో ఒకళ్ళు వాక్యం విని యేసుక్రీస్తు బోధిస్తుంటే ఆ వాక్యం విని ఆ వాక్యంని పొందుకొని వాళ్ళు అద్భుతాలు చేస్తున్నారంట వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారో కడుపులో మంట వీళ్ళకి ఎవరో నీ నామంలో దయ్యాలు ఎలా కొడుతున్నారంట ఎలా కొట్టని అంటారు దేవుడు నేను చెప్తున్నా కదా ఆయన నామంలో నువ్వు ఈరోజు విజయం చూడబోతున్నావు ఐ డోంట్ నో హౌ మెనీ ఆర్ సిన్సియర్లీ సీరియస్లీ లిసనింగ్ టు ద సర్మన్ వితౌట్ ఎనీ డిస్ట్రాక్షన్ యు ఆర్ గోయింగ్ టు సీ విక్టరీ ఇన్ ఎవ్రీ ఏరియా వేర్ యూ ఫెయిల్డ్ హల్లెలూయా బికాస్ ఇట్ ఈస్ నాట్ ద వరల్డ్ హూ ఇస్ గోయింగ్ టు హెల్ప్ మైట్ బి ఆర్ అప్రోచింగ్ హ్యూమన్ బీయింగ్స్ నౌ ద హెవెన్ ఇస్ కమింగ్ డౌన్ బ్రింగింగ్ యూ కాంట్రాక్ట్స్ బిజినెసెస్ జాబ్స్ I'm telling you, you are going to be in a mighty place. Hallelujah. You are going to tap into the next supernatural level. All your shame is going to turn into glory. నీ అవమానం అంతా ఘనతగా మారబోతుంది నువ్వు ఎక్కడైతే తల దించుకున్నావో అక్కడనే తల ఎత్తుకునేలా దేవుడు చేస్తాడు ఒక మహిమకరమైన కార్యాలు నీ గృహంలో జరుగుతుంది ఇప్పుడు ఈ వాక్యం విని నువ్వు బయటికి పోతే అద్భుతాలే అద్భుతాలు చూడబోతున్నావు హల్లెలూయా యు ఆర్ గోయింగ్ టు సీ మైటీ మిరకల్స్ వావ్ మేము ఒకటి చెప్పాలనా లాస్ట్ నైట్ ఐ వెంట్ టు ప్రేయర్ అండ్ ఐ కేమ్ అట్ 12 PM దగ్గర దగ్గర 12 గంటలు అయిపోయింది ఐ డిసైడెడ్ యునో నాట్ టు గివ్ లైవ్ ఓకే నేను లైవ్ ఇవ్వద్దు చాలా టైర్డ్గా ఉన్నా నేను లైవ్ ఇవ్వనయా అని అనుకున్నాను బట్ సీ హౌ గాడ్ ఇస్ వర్కింగ్
గాడ్ పుష్ మీ టు గివ్ లైఫ్ అండ్ సీ ఐ డెంట్ ప్రిపేర్ ఎనీ సర్మన్ నేను కొన్ని వాగ్దానం తీసుకున్నా అంతే కొన్ని రెండు వచనాలు తీసుకున్నా ఐ ఓన్లీ టుక్ టూ సర్మన్ నాట్ మోర్ దాన్ దట్ బట్ సీ హౌ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇస్ లీడింగ్ అండ్ టుడే గాడ్ వాంట్స్ టు గివ్ యూ హై గ్లోరీ హల్లెలూయా హై గ్లోరీ అనండి అందరూ గ్లోరీ టు గ్లోరీ అది ఓకే దిస్ ఇస్ ద హై గ్లోరీ I don't know, God is giving me the word called high glory. Ante goppa mahima loki meer praveshintam. Mahima nundi adhika mahima. Idi goppa mahima. It is big. Okay. Ee roju daaka kutub minar entha mandiki telusu. Mahima nundi adhika mahima ante kutub minar. Char minar nunchi kutub minar. Goppa mahima ante entha telusa? Burj Khalifa. I gave you a small example, okay? So, you know, it is the tallest building which is in Dubai. You all know, Burj Khalifa. Okay? దానిలో కూడా పలానా ప్లేస్ దాకానే హైట్ కి మీరు పోవచ్చు దాని తర్వాత విఐపి ఉంటే మాత్రమే మీరు దానికన్నా హైట్ పోవచ్చు ఇట్ ఈస్ ద టాలెస్ట్ బిల్డింగ్ ఎవర్ యూ కెన్ ఫైండ్ నౌ యు ఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద సీజన్ ఆఫ్ హై గ్లోరీ ఈ రోజు దాకా అవునా నీ శరీరంలో వ్యాధులు వచ్చి నీ శరీరం యొక్క అందము పోయిందేమో లేకపోతే నీ యొక్క ఫినాన్షియల్ ప్రాబ్లం వచ్చి నువ్వు అప్పుల్లో పడిపోయి నీ ఫైనాన్సెస్ మీద హోప్స్ పోయినాయేమో అవునా యు ఆర్ ఇన్ టు ద వర్స్ట్ ఆఫ్ ద వర్స్ట్ ఆఫ్ ద వర్స్ట్ సిచ్యువేషన్ మైట్ బి యు ఆర్ నాట్ లైకింగ్ టు డిపెండ్ ఆన్ సమ్ వన్ టుడే గాడ్ ఈస్ గోయింగ్ టు డూ సంథింగ్ వెరీ బిగ్ ఈస్ గోయింగ్ టు బిగ్ అండ్ హల్లెలూయా ఈ మార్చి నెల ఏందో తెలుసా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా నీ జీవితంలో ఒక పెద్ద కార్యంని మొదలు పెడుతున్నాడు హల్లెలూయా హిస్ గోయింగ్ టు బిగ్ అండ్ బిగ్ అండ్ ఎవ్రీ ఫెయిల్యూర్ టిల్ యు సా టిల్ మార్చ్ ఫస్ట్ నిన్నటి వరకు నువ్వు చూసిన ఫెయిల్యూర్ నిన్నటి వరకు నువ్వు చూసిన అన్సక్సెస్ఫుల్ డేస్ నిన్నటి వరకు నువ్వు చూసిన ఇరిటేషన్ కోపము అదే బాధ అదే యునో టుడే ఐ సీ సమ్ న్యూ మ్యాంటల్ కమింగ్ అపాన్ యూ హల్లెలూయా A new mantle from the heaven is coming upon you. Amen. Because the heaven is coming to help you now. The heaven is coming to help you now. A paralokamu neeku digi vachi sahayam cheyabothundi. How many are understanding? Right. Yeah. Meeru chudandi nenu type vere chestha. Okay, who are listening to the video are immensely blessed. Because I'm going to type some other things. I'm going to... Nenu typing lo chala careful unta. Endukante manalu share cheyochu. You know, you might like the word and you might share to someone to read. That is the reason I only quote scriptures. I only quote few one two stories and I just give the sermon. But when it comes to live and the YouTube, it is different. Okay? Rendu rakalaga. You know, I use the wisdom given by God. Because if you share, this is not for everybody. This is only for particularly chosen people. కొంతమంది ఏర్పరచబడిన వాళ్ళకి మాత్రమే ఈ వాక్యం. ఎంతమంది అబ్జర్వ్ చేశారు నేను బోధించింది ఒకటి ఉంటుంది పొద్దున రైటింగ్లో వాట్సాప్లో పంపించింది ఒకటి ఉంటుంది. ఎంతమంది అసలు చదువుతున్నారు యూనో ఐఎమ్ గివింగ్ ఇట్ ఇన్ ఫోర్ లాంగ్వేజెస్ నౌ హిందీ తమిళ్ తెలుగు ఇంగ్లీష్ And I wanted to add up two more languages, Malayalam and Kannada, and Odia also, future lo, okay? So, na problem in that, na time untaledu edit cheyaniki. It is not an issue, but I'm not finding time, okay? But in future, we will do it. We'll do it, okay? So, I'll appoint someone for that. God is going to bless us. Amen? Yeah. So, we are in four languages. And in future, I'm also going to come live in four languages. Okay. Udayam vachesi Telugu to English untadi. But majjalo, I'm going to take time and I'm going to enter into four languages. English service untadi. Meeku Tamil service untadi. Hindi service untadi. Mala English, Telugu service kuda untadi particular ga. Okay. And if there is any Kannada translator, if... Anybody knows Kannada, if anybody knows Malayalam, you can just approach me, okay? So, I wanted to get into multiple languages now. Okay, I wanted to get into, because you, Devudu, Aina chesina karyamula kante, goppa karyamulo mana dwara cheyalanukuntunnadu. Manalni manam enduku tagginchukovala. Why we have to limit ourselves when our God is unlimited? Hallelujah. I don't want to limit. You know, this
దిస్ హై గ్లోరీ ఇస్ గోయింగ్ టు ఎంటర్ ఎవ్రీబడి హల్లెలూయా ఇప్పుడు నేను బోధించింది హై గ్లోరీ ఇప్పుడు నేను ఉట్టి హై గ్లోరీ చెప్పేసి నేను ఉట్టి తెలుగులో మాత్రమే కూర్చుంటాయితో హై గ్లోరీ షుడ్ బి యు నో హై యువర్ విజన్ షుడ్ బి బిగ్ యునో నా ప్రజలు జ్ఞానం లేకుండా నశించిపోతున్నారు వితౌట్ ద విజన్ పీపుల్ ఆర్ పెరిషింగ్ సో టుడే ద చర్చ్ ఇస్ గెటింగ్ సమ్ విజన్ హల్లెలూయా you need to have a plan I wanted to do this I wanted to do that god let the heaven come down and help me న్యాయాధిపతులు 5:20 లో ఎలాగైతే ఇజ్రాయేలీలకి పరలోకం నుండి సహాయం వచ్చిందో అదే విధంగా నాకు కూడా పరలోకం నుండి సహాయం కావాలి అని ఈ రోజు అడుగుతున్నావా యు విల్ రిసీవ్ సూపర్ న్యాచురల్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ హల్లెలూయా ఒక సంఘంలో ఒక అభిషక్తుడిని పిలిచారు ఒక పాస్టర్ని పిలిచి బోధించమన్నారు ఆయన బోధించే సమయంలో ఎవరైతే ఇన్వైట్ చేశారో ఆ పాస్టర్ వచ్చి ఆయనను అడిగినాడు మీరు అభిషేకం పొందుకున్నారా అని అడిగిండు అని అడిగా అవునండి నేను పొందుకున్నా ఎందుకంటే ఆ లాస్ట్ రోలో కూర్చున్న వాళ్ళు మాంత్రికులు వాళ్ళు వచ్చిర్రంటే బోధించేవాడు యొక్క గొత్తుని వాళ్ళు బైండ్ చేసేస్తారు ఆ బైండ్ చేసేస్తే వాళ్ళు బోధించలేరు ద ప్రీచర్ వితౌట్ అనాయింటింగ్ కెనాట్ ప్రీచ్ if the witchcraft man is sitting then he told don't worry pastor I am anointed dan tarvata nenu ippudu bodhinchina alanti silva karyame aina kuda bodhinchadu aa bodhinchina tarvata kalvari silva meeda nundi aa padda aa agni you know that blood transforming into a fire when he preached that about the fire of calvary evaraithe chaatapadi chese vallu unnaro vallu kuda urukochi yesu christ naamam nangikarinchukunnaru Hallelujah. Even they accepted Jesus Christ. Yeah. Nothing is going to stop you from today. If you believe, you are going to be supernatural from today. Ledu brother, nen ilane unta, I'll be a boring person. You know, you can be a boring person happily. But if you wanted to do something big for God, you can be a very big person for God. Hallelujah. This is only for chosen people who will accept this. Who will grab it, possess it and claim it. Ante nuvu dinni pattukoni yesayya nenu ee roju nunchi pedda karyam cheyabothunna. Nenu peddaga avabothunna nee office ki. Avuna nee office ki pothunnavu. Nuvu ade udyogam chestunna. I am going to become big. You need to confess and God is going to give you wisdom and finances for your business, for your job. You know he is going to tap you, take you into the next level. I see someone who is watching me live. Live lo meer unnaru. Okay, it could be any church member, but you have not shared with me this. Meer natham share cheyale. Meeru business modalu pettalanante meeru bayapadutunnaru. You are getting scared to start a new business. Who is that? I am watching the comments. You are the one, just message me, pastor, it's me. If you message me, I can prophesy on live. Morning, you will get a prophecy. I see someone who is scared to start a business. Business modal pettaniki bayapadutunnaru. Okalu unnaru live lo unnaru. Business modal pedadam ante bayapadutunnaru. Avasarama mooskon pani chestunnam kada annattu alanti talampulu ostundi. Who is that? My tea became cold. Come fast. టీవీ కనెక్ట్ చేసుకున్నారా టీవీ కనెక్ట్ చేసుకున్నా పర్వాలేదు ఫోన్ తీసుకొని కమెంట్ కొట్టండి షేవింగ్ చేస్తుంటే సగం షేవింగ్ తీసి పక్క పెట్టేసి కమెంట్ కొట్టండి ఓకే ఇఫ్ యు ఆర్ బ్రషింగ్ లీవ్ ద బ్రష్ కమెంట్ ఇఫ్ యు ఆర్ హావింగ్ టీ కమెంట్ ఇఫ్ యు ఆర్ హావింగ్ బ్రేక్ఫాస్ట్ లీవ్ ఇట్ అండ్ కమెంట్ Who is that who wanted to start a business and who is scared to start a business? But you are there. Meeru unnaru. Okay, the Holy Spirit will never lie. If you comment me fast, you know, I can help you. I can help you by giving prophecy. Don't expect meeru personal ga vachi brother ad nene annukunte epte prophecy raadu. I'm not going to prophesy. Okay.
బికాస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ ఓన్లీ ప్రాఫెసై వెన్ హీ నీడ్స్. ఓకే, ఐల్ కౌంట్ ఫైవ్ బికాస్ ఫైవ్ ఇస్ ద నంబర్ ఆఫ్ గ్రేస్. ఆఫ్టర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు, నేను ఐదు లెక్క పెడతా, అంతలోపు మీరు ఎస్ పాస్టర్ అండ్ ఇట్స్ మీ పాస్టర్ అని పెడితే నేను దేవుడు ఏ బిజినెస్ ఇవ్వబోతున్నాడో కూడా చెప్తా. నేను ఐల్ గివ్ యూ అ క్లారిటీ ఆల్సో, ఐల్ గివ్ యూ అ క్లారిటీ. దెర్ ఇస్ సమ్ వన్ సమ్ అదర్ పర్సన్ హూ వాంటెడ్ టు స్టార్ట్ అ బిజినెస్ బట్ యు ఆర్ స్కేర్డ్ టు స్టార్ట్ ద బిజినెస్. మీరు బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటున్నారు కానీ వాట్సాప్లో ఏమైనా మెసేజ్ పెట్టారా సీక్రెట్గా? పెట్టలే. ఓకే, దెర్ ఇస్ సమ్ వన్. ఓకే, లెట్ మీ కౌంట్ ఫైవ్. 1, 2, 3, 4, 5. ఓకే, దట్స్ ఇట్. యూ హ్యావ్ లాస్ట్ యువర్ ప్రాఫెసీ, యువర్ బ్రదర్ ఆర్ సిస్టర్, యూ హ్యావ్ లాస్ట్ యువర్ ప్రాఫెసీ. బట్ ఐ ప్రే ఫర్ మోర్ గ్రేస్ దట్ యుల్ నాట్ గెట్ ఇన్ టు కన్ఫ్యూజన్ అగైన్. మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా, బట్ మీరు నన్ను పర్సనల్గా కలిసి మీరు నాకు చెప్పినా ద ప్రాఫెసీ ఇస్ నాట్ గోయింగ్ టు కమ్, ఇట్ ఈస్ స్టాప్డ్. ఓకే, బట్ డెఫినెట్లీ ఐ నో యు ఆర్ ద పర్సన్, యు ఆర్ దేర్, యూ వాంటెడ్ టు స్టార్ట్ అ బిజినెస్ అండ్ యూ డిడ్ంట్ బిగిన్, యు ఆర్ స్కేర్డ్ టు బిగిన్. ఆలోచిస్తున్నావు, చాలా ముందు వెనుకకు అయిపోతున్నావు, బిజినెస్ పెడదామా వద్దా. కానీ నీకు బిజినెస్ పెట్టాలని చాలా ఆశ, ఉద్యోగం చేసుకుంటూ బిజినెస్ పెట్టాలని ఆశ నీకు. యు వాంటెడ్ టు డూ అ జాబ్ అండ్ ఆల్సో యూ వాంటెడ్ టు హ్యావ్ అ బిజినెస్, బట్ యూ ఆర్ ఆల్రెడీ వర్కింగ్ నౌ, కరెంట్లీ యు ఆర్ వర్కింగ్. But to get into the business, you are scared. You even have the money to invest. That is what Spirit of God is telling you. Neeku neeku invest cheyaniki kuda dabbulu unnai kaani nu danni pettaniki petti start chesthe malla nen danni continue cheyagalugutana ippudu na situation ila undi ani aalochistha unnam. You even have money to invest. You would have given me that money, man. If you don't want that money, I'll give you my account number. You can put an offering to God. You know, I can utilize that very well. You have money to invest in business, but you are taking a back step. Okay, I've given you enough time, I believe. So that's it. Today's word is from, okay, so the Spirit of God, the fire of God is going to protect you. Devuni yokka agni నిన్ను రక్షిస్తుంది, నిన్ను కాపాడుతుంది. కాబట్టి ఈరోజు నువ్వు వెళ్ళే స్థలం వల్ల కరోనా ఉండని, గిరోనా ఉండని, ఏమైనా ఉండని, యునో యు ఆర్ ప్రొటెక్టెడ్ బై ద ఫైర్ ఇన్ యువర్ జాబ్. యు ఆర్ ప్రొటెక్టెడ్ బై ఫైర్. నీ ఉద్యోగం నుంచి నేను తీసేస్తారేమో అని నీకు భయం ఉండొచ్చు ఈరోజు. యు ఆర్ ప్రొటెక్టెడ్ బై ఫైర్. నీ ఉద్యోగంలో ఈరోజు పాలిటిక్స్ అవుతుందేమో. ఓకే, పీపుల్ ఆర్ ప్లేయింగ్ పాలిటిక్స్ విత్ యూ ఇన్ యువర్ వర్క్ ప్రిమైసెస్. ఫైర్ ఆఫ్ గాడ్ ఇస్ కమింగ్. హల్లెలూయా. ఫైర్ ఆఫ్ గాడ్ ఇస్ కమింగ్. The fire of God is coming, protecting you, covering you. From today, I give you, I bless you with a new fire pillar. Hallelujah. With a new fire pillar. Just receive it in Jesus. So God has given you. ఈ రోజు నుంచి దేవుడు మీకు ఒక అగ్నిని ఇచ్చేసాడు. ఆ అగ్నిని నువ్వు పొందుకున్నావు. కాబట్టి ఆ అగ్ని అభిషేకం తోటి, దట్ ఫైర్ అనాయింటింగ్, అగ్ని అభిషేకం. ఓకే, that fire anointing, ee maatanu marchipokandi, meer fire anointing ana maatanu meer marchipokandi. Ee akkini abhishekam em cheyabothundo telusa ippudu ninu, nee future edaithe dark avutundo, okka vachanam teeskopoyi nenu mimmalni nenu muginchestha. Time unda oka 1 minute meeku, one a 1 minute. Okay, want to show you the scripture. Read Exodus 14:20. నిర్గమకాండము 14వ అధ్యాయము 20వ వచనం ఒకటి చదవండి. As the cloud and the darkness to the Egypt, it turned the night into the day by giving light to Israelites. The cloud pillar,
టర్న్డ్ ద నైట్ ఇంటూ ద డే. ఇప్పుడు ఈ పిల్లర్ ఏం చేసిందంటే, ఈ అగ్ని స్తంభము లేదా మేఘ స్తంభము వాళ్ళ మధ్యలో వచ్చినప్పుడు ఏం చేసిందంటే, ఆ చీకటిని కూడా వెలుగుగా మార్చిందంట. అసలు చీకటే లేకుండా ఇజ్రాయేలీలు బతికిరండి. ఇజ్రాయెలైట్స్ నెవర్ సా డార్క్నెస్. టుడే యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ అ అనాయింటింగ్ దట్ ఇస్ నెవర్ గోయింగ్ టు సీ డార్క్నెస్. హల్లెలూయా. హౌ మెనీ అండర్స్టూడ్ దిస్? యు ఆర్ అండర్స్టాండింగ్ దిస్? యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ అ అనాయింటింగ్, యు నో వేర్ యూ విల్ నాట్ సీ ఎనీ ఫైర్, యు విల్ నాట్ సీ ఎనీ డార్క్నెస్. చీకటి అనేదే లేనటువంటి అభిషేకంలో ఇప్పుడు నువ్వు ప్రవేశిస్తున్నావు. ఐ డోంట్ నో హూమ్ ఐఎమ్ టాకింగ్ టు, నేను ఎవరితో మాట్లాడుతున్నాను తెలియదు, నేను మళ్ళా చెప్తున్నా, చీకటి అంటే ఏందో తెలియనటువంటి సమయంలో మీరు వెళ్ళబోతున్నారు. నౌ ఇఫ్ యు ఆర్ రెడీ టు రిసీవ్ ఇట్, యు ఆల్రెడీ రిసీవ్డ్ ఇట్. ఒకటి, మీరు పొందుకోవాలి అంటే నేను ప్రార్థిస్తా, ఇప్పుడు నేను బోధించిన వాటి మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే మీరు ఆల్రెడీ దాన్ని పొందుకున్నారు. ఇఫ్ యూ హ్యావ్ అన్బిలీఫ్, ఐ విల్ హెల్ప్ యూ విత్ మై ప్రేయర్, ఐ ప్రే ఫర్ యూ. బట్ ఇఫ్ యూ బిలీవ్ ఇన్ ద వర్డ్ విచ్ ఇస్ రిలీజ్డ్, యు హ్యావ్ ఆల్రెడీ రిసీవ్డ్ దట్. మీకు విశ్వాసము లేకపోతే నేను ప్రార్థిస్తాను, మీరు నేను ఈరోజు బోధించింది మీరు విన్నారంటే మీరు ఆల్రెడీ దాన్ని పొందేసుకున్నారు, నమ్మినారంటే మీరు ఆల్రెడీ దాన్ని పొందేసుకున్నారు. అది పొందుకున్నారు కాబట్టి, వాక్యంని నమ్మిన వాళ్ళందరూ అది పొందుకున్నారు కాబట్టి ఈరోజు చీకటి అనేదే నీ జీవితంలో చూడవు. వావ్, టుడే వాజ్ వెరీ ప్రాఫెటిక్ మ్యాన్. ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ గాడ్. ఎనీవేస్, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. ఈరోజు వాగ్దానం వచ్చేసి రెండవ దినవత్తాంతములు 16:9, సెకండ్ క్రానికల్స్ చాప్టర్ 16:9. ఫర్ ద ఐస్ ఆఫ్ ద లార్డ్ రన్ టూ అండ్ ఫ్రో త్రూ ద హోల్ హార్ట్ హోల్ ఎర్త్ టు షో హిమ్సెల్ఫ్ స్ట్రాంగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దోస్ హూస్ హార్ట్స్ ఇస్ లాయల్ టు హిమ్. ఓకే, the eyes of the Lord is going to run towards all the earth and it is searching for a loyal heart. Enta mandi devudiki vishwasamuga nyayamuga untaro vallandarni avuna devuni oka kandlu vetukutunnayi anta. ఈ రోజు నుంచి నీతిమంతుడిగా న్యాయమంతుడిగా పరిశుద్ధుడిగా దైవ భయభక్తి తోటి మీరున్న ఎడల, if you are like that, God is sending His eyes upon you. Hallelujah. దేవుడు తన కంటిని మీ మీద పెట్టి మీ జీవితంలో ఉన్న చీకటిని వెలుగుగా మారుస్తున్నాడు, ఇకపై చీకటే లేకుండా మారుస్తున్నాడు. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించి దీవించును గాక. ఈరోజు ఉదయము మీరు ధ్యానించాల్సిన అధ్యాయాలు సంఖ్యాకాండము 28-30 వరకు అధ్యాయాలు, 28, 29, and 30 చాప్టర్స్. అండ్ ఇన్ ద ఈవినింగ్ మార్క్ చాప్టర్ 8:22-38. మార్క్ చాప్టర్ 8:22-38. ఓకే, ఐల్ గివ్ యూ వన్ మోర్ ఛాన్స్, ఇంకొక ఛాన్స్ నేను మీకు ఇస్తాను. ఉన్నారా? నేను ప్రవచనం చేసింది. సి, ఇఫ్ యు కమ్ ఫార్వర్డ్ ఎవ్రీ డే ఇస్ గోయింగ్ టు బి ప్రాఫెటిక్. మీరు ఒకవేళ ముందుకు వస్తే, యునో, ఎస్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఇట్స్ మీ అని మీరు చెప్తే, అవునా, మీరు ఒక బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటున్నారు, మీకు బిజినెస్కి డబ్బు కూడా ఉంది, కాకపోతే మీరు బిజినెస్ పెట్టలేక ముందుకు వెనుకకి అవుతున్నారు, యూనో, ఇఫ్ యూ కెన్ కమ్ ఫార్వర్డ్, ఐ కెన్ హెల్ప్ యూ విత్ మై ప్రేయర్. నో, యు ఆర్ స్కేర్డ్ టు బిగన్ ద బిజినెస్ దో యూ హ్యావ్ మనీ టు బిగన్. ఎనీవేస్, ఐ విల్ గివ్ దిస్ ఆపర్చునిటీ టు యూట్యూబ్ ఆల్సో. యూట్యూబ్లో ఉన్న వాళ్ళు మీరు కమెంట్ చేయండి, మ్యాన్ ఆఫ్ గాడ్ ఇట్స్ మీ అని. సో ఇఫ్ యూ కమెంట్, ఐల్ ప్రొఫెసై ఫర్ యూ. ఓకే, ఐల్ ప్రొఫెసై ఫర్ యూ. రైట్, లెట్ మీ ఎండ్ అప్ విత్ అ ప్రేయర్ నౌ. ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, మౌనతుడ పరిశుద్ధుడ గొప్ప దేవ,
రాజుల రాజా ప్రభుల ప్రభు, అతి త్వరగా రాబోతున్న దేవా తండ్రి నీకే స్తోత్రం ప్రభు. ఇప్పుడే ప్రతి ఒక్క బిడ్డని దర్శించండి, ముట్టండి ప్రభు. వాళ్ళందరినీ అగ్నితో కప్పివేసినందుకు వందనాలు లార్డ్. వి థ్యాంక్ యూ అండ్ వి ప్రైజ్ యూ ఫర్ యు హావ్ కవర్డ్ దెమ్ విత్ ద ఫైర్ లో. లెట్ యువర్ గ్రేస్ మర్సీ అండ్ ఫేవర్ బీ విత్ దెమ్ ఆల్వేస్ అండ్ ఎవ్రీవేర్ టు గివ్ యూ థ్యాంక్స్ అండ్ ప్రైజ్. మీ కనికరం మీ కృప ఎప్పుడు వాళ్ళతో ఉండను గాక. వాళ్ళని ముట్టండి, స్వస్థపరచండి, విడిపించండి, ఆశ్చర్యకార్యం జరిగించండి. అనారోగ్యంలో ఉన్న వాళ్ళకి అందరికీ స్వస్థత, ఎటువంటి అనారోగ్యం ఉన్నా సరే స్వస్థత. వివాహం కాని వాళ్ళకి వివాహం జరుగును కాదు, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలుగును కాదు, ఆపరేషన్లని క్యాన్సిల్ అవ్వను కాక, బిజినెస్లో మొదలు పెట్టును కాక, ఫినాన్సెస్లో ఇంక్రీజ్ చూడును కాక, జాబ్స్ పొందుకును కాక, శాలరీస్ హైక్ అవును కాక, ప్రమోషన్స్ వచ్చును కాక. ప్రార్థనలన్నీ విని ఆలకించిన దేవానికి స్తోత్రం. ఆత్మీయ జీవితంలో గొప్పగా ప్రతి ఒక్క బిడ్డ ఎదుగును కాక. యేసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తోడై ఉండను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ టుమారో మార్నింగ్. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.